డిసెంబర్ 4వ తారీఖున సంకల్పించి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మేరకు గడిచిన నెల రోజుల నుంచి కూడా సేవకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి అన్ని విషయాల్లోనూ సహకరించి విరాళాలు సేకరించి సుమారుగా 2 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి 2 లక్షల పైచిలుకు ఫైనాన్స్ పెట్టుబడి పెట్టి 1 లక్ష రూపాయల నుంచి 80 నుంచి 100 లక్షల రూపాయల వరకు మరి స్వామివారి పేరిట డొనేషన్స్ ఆన్ ది స్పాట్ డొనేషన్స్ కానీ అర్చక స్వాములు కానీ వారి సహకారంతో స్వీకరించి దరిదాపుగా 5 లక్షల రూపాయల పైచిలుకు ఖర్చుతో ఈరోజు శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఇది అతిపెద్ద కార్యక్రమంగా నూతన సంవత్సరంలో నూజివీడు పరిసర ప్రాంతాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం చక్కగా అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి పెద్దలందరికీ, భక్తులందరికీ, మా టెంపుల్కి ఉన్నటువంటి జై శ్రీరామ్ వాట్సప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 67 నుంచి 68 మంది సభ్యులు టీమ్స్గా డివైడ్ చేసుకుని బాధ్యతలను సుమారుగా 26 టీమ్స్గా డివైడ్ చేసుకుని ఇన్విటేషన్స్ టీమ్, పెర్ఫార్మే డొనేషన్స్ కలెక్షన్ టీమ్, ఇక అకౌంట్స్ టీమ్, మరి పబ్లిసిటీ టీమ్, ఇట్లా రకరకాల టీమ్స్, టెంపుల్ బ్యూటిఫికేషన్ టీమ్, ఇలా రకరకాల టీమ్స్ వేసుకుని 26 టీమ్స్తో ప్రతి రోజు కూడా సమీక్షించుకుని చక్కగా చేశారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ టీంలో మా పెద్దగా ఉన్నటువంటి గురువు గారు, మాస్టర్ గారు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క సపోర్ట్తో వారే ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఈ యొక్క ముగింపుని చాలా అందంగా ఇచ్చారు. అందులకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో నూజివీడు శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఈరోజు ఉదయం ఇచ్చేసి చాలా సంతోషం వ్యక్తం చేయడం మాకు ఆనందాన్ని కలిగించిన విషయం. ఇక సభ్యులందరూ కూడా వారి వారి యొక్క ప్రత్యామ్నాయాలు అభిరుచుల మేరకు అన్ని రకాలుగా తోడ్పాటును అందించారు. ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం చాలా మహిమ కలిగినటువంటి ఒక ప్రాంతం, పుణ్యస్థలం. భిక్షాల బాబా వారు అని చెప్పి ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉండేవారని, ఇది 2వ భద్రాద్రి అవుతుందని చెప్పారని మాకు మేము చేసినటువంటి రీసెర్చ్లో తేలింది. అది వారు చెప్పింది సుమారుగా 4 దశాబ్దాల క్రితం అని, అది కూడా ఇప్పుడు 70 నుంచి 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్దలు చెప్పడం చుట్టుప్రక్కల గ్రామాల్లో నాకు తెలిసినటువంటి కొంతమందిని అడిగితే తెలిసింది. ఈ ప్రాంతం సరస్వతీ నిలయం అవుతుందని, ఈ యొక్క రామాలయం 2వ భద్రాద్రి అవుతుందని వారు చెప్పినట్లుగా కొంతమంది ఒక్కడిని చెప్తున్నారు. మా గురుతుల్యులు శ్రీ వేదాంత సుదర్శనాచార్యులు గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోవెల్లో ఉన్నటువంటి పెద్ద గురువు గారు, వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ మా యొక్క అనుభవాలు, 2 సంవత్సరాల్లో అనుభవాలు, చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి, విమర్శిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు, ఇక పనిగట్టుకుని ఏసడించుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తున్నారు. శ్రీరామనామ జపాన్ని నిత్యం స్మరిస్తూ స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నాం, మాకు ఇటువంటి భయం లేదు, నిస్సందేహంగా రామనామ. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు స్వామివారి యొక్క సేవలో మోహన్ మాస్టర్ గారి యొక్క బృందానందరికీ కూడా ప్రత్యేకించి చిన్నారులందరికీ మా యొక్క కమిటీ మిత్రులు షాల్స్ మరియు పుష్పగుచ్చాలతో వారికి చిరు సత్కారాన్ని అందిస్తారు. డాక్టర్ వెంకటరావు గారిని అలాగే చింతా వెంకటేశ్వరరావు గారి రావిచర్ల మిత్రులు నాగబాబు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. మంచి ఉపన్యాసం ఇచ్చి రామాయణ గౌరవం మాకు అందించినటువంటి గురుతుల్యులు శ్రీ నాగేశ్వర శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. షాల్ మరియు ఓకే
దగ్గర నుంచి చూడండి అన్న. శ్రీ వక్కలగడ్డ వెంకటరత్న శివకుమార్ గారిని, శివమాస్టర్ గారిని సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దగ్గర కంప్యూటర్ దగ్గర కంప్యూటర్ వాళ్ళు అందరూ వచ్చేయండి. కంప్యూటర్ వాళ్ళు అందరూ ఉంటేనే బాగుంది. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నట్టున్నారు స్టేజ్ రండి. మీకే ఆనందం ఉండాలి. మిమ్మల్ని చూసి పాపకి ఆనందం, పాపని చూసి మీకు ఆనందం. చూపులేదు లైటింగ్ వస్తుంది. గట్టి చప్పట్లు కొట్టండి బాబు. ఎవరు కొట్టట్లేదు, చెప్పి కొట్టిస్తాను. వెరీ గుడ్. బంగారమైన శ్రీవల్లి పెట్టుకోండి. వాళ్ళ మదర్ కూడా వచ్చారా బాబా? వాళ్ళందరూ కూడా రమ్మనండి. రమ్మ మాస్టర్ అందరూ వస్తున్నారు.
వీడు భలే వాయించుకున్నాడు. ఎలాగుంటారు ఎలాగుంటారా? స్వామి అమ్మ వాళ్ళ ఫోటో మరియు చెప్పట్లో కానుక చెప్పల నుంచి అన్నదాన సమయంలో కూడా పునర్వసించిన రోజున మీ యొక్క సేవలు అనిర్వచనీయం. వర్షం పడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్యాయం సృష్టిస్తారు. జై శ్రీరామ్. కోరుతున్నా ఆయన పడే శ్రమకి వాస్తవంగా మనం చేసేది చాలా తక్కువ. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆశీర్వచనం ఇచ్చు. ఇంకా ఇంతకు మించిన శక్తులు, వంద రకాల శక్తులు ఇంకా ఎన్నైనా ఆయన ఆపాదించాలని, ఎందుకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇంకా నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని